దేశవ్యాప్తంగా ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనంగా మారింది. నిన్న ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలపై ఇప్పుడు మనం ఫోకస్ చేద్దాము. మూడు బిగ్ బ్రేకింగ్స్ అనే మనం చెప్పాలి. మొదటిగా ఈరోజు ఈడీ అధికారులు 10 రోజుల పాటు కస్టడీని కోరబోతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ని విచారించేందుకు ఈడీ అధికారులు 10 రోజుల కస్టడీని ఈ రోజు కోరబోతున్నారు. ఆమ్ ఆద్మీ అధినేతకు మళ్లీ కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 11 గంటల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టుకి తరలిస్తారు. 10 రోజుల కస్టడీ కోరనుంది ఈడీ. ఇక రెండవ బ్రేకింగ్ న్యూస్ మనకి అందుతోంది. రాత్రి నుండి కూడా ఈడీ లాకప్ లోనే ఉన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఆయనకు బ్లాంకెట్లు మందులు అధికారులు ఇచ్చారు. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళుతుంది ఆమ్ ఆద్మీ. ఇక థర్డ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేజ్రీవాల్ ఇప్పటికీ కూడా ఢిల్లీ సీఎంఏ అంటోంది ఆమ్ ఆద్మీ. ఆయన పదవికి రాజీనామా చేయరని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. జైలు నుంచే పాలన సాగిస్తారని ఢిల్లీ మంత్రులు స్పష్టం చేశారు. ఇవాళ దేశవ్యాప్త ఆందోళనలకు నిరసనలకు ఆమ్ ఆద్మీ పిలుపునిచ్చింది. బీజేపీ ఆఫీసుల ముందు నిరసనలకు దిగాలని దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది ఆమ్ ఆద్మీ. సో ఈ మూడు పరిణామాలపై కూడా మనం ఈ రోజు ఫోకస్ చేయబోతున్నాం. మొదటిగా చూస్తున్నాం 10 రోజుల కస్టడీని కోరుతోంది ఈడీ. కాసేపట్లోనే రౌస్ అవెన్యూ కోర్టుకి తరలించబోతున్నారు. మరి కాసేపట్లో మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టుకి తరలిస్తారు. ఆ తరువాత 10 రోజుల పాటు విచారించేందుకు ఈడీ అధికారులు కస్టడీ కోరబోతున్నారు.